నమస్తే అండి, నా పేరు డాక్టర్ కావ్యప్రియ వజ్రాల. ఐమ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. ఇవాళ మనము పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనమాట. అది సిండ్రోమ్గా ఉండొచ్చు, లేకపోతే డిసీజ్గా కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలాగా మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. కొందరికి జస్ట్ పీసీఓ అంటే ఏంటి అంటే అండం కనుక విడుదల కాకపోతే అది నీటి బుడగలాగా మారి అండాశయాల్లో అలా కూర్చుంటుంది. అది జస్ట్ పీసీఓ అపియరెన్స్. ఇట్ డజంట్ మీన్ అంటే అండం అనేది విడుదల కాక అట్లా నీటి బుడగలాగా ఫామ్ అయ్యి ఉంటుంది అంతే. డజంట్ మీన్ అదొక డిసీజ్ కానీ సిండ్రోమ్ లాగా కానీ అన్నట్టు కాదనమాట. సో దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి, లైక్ హైపోథైరాయిడిజం కానీ, లేకపోతే జనరల్గా కూడా అనోవులేషన్ కొందరికి జెనెటిక్ అట్లా ఉండడం కానీ, లేకపోతే ఒబీస్గా ఉన్న వాళ్ళల్లో ఈ పీసీఓ ప్యాటర్న్ కనిపిస్తుంది. కానీ ఎవరిలో డిసీజ్గా కనిపిస్తుంది, ఎవరిలో సిండ్రోమిక్గా కనిపిస్తుంది అన్నది దానికి మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి. అది బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ని పట్టి ఇంకోటి క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేసుకొని మనము పీసీఓ కానీ లేకపోతే పీసీఓడి కానీ లేకపోతే పీసీఓఎస్ కానీ అని అంటామన్నమాట. సో ఈ పీసీఓ ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి ఏంటంటే ఫస్ట్ పీరియడ్స్ అనేవి టైంకి రావన్నమాట, చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొందరికి అయితే టైంకి అయినా కూడా తక్కువగా అవ్వడము, లేకపోతే 2-3 మంత్స్కి ఒకసారి అవ్వడము, లేకపోతే 6 మంత్స్ to 1 year అసలు అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళలో ఒబిసిటీ అంటే స్థూలకాయం అనేది చాలా చూస్తూ ఉంటాం. ఆ స్థూలకాయం కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువగా అబ్డోమిన్ ఏరియా అంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి మూన్ షేప్డ్ ఫేస్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి యాక్నీ అంటే మొటిమలు, ఇంకోటి హెయిర్ లాస్. హెయిర్ లాస్ కూడా ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది ఉంటుంది. అంటే మగవాళ్ళకి ఎలా అయితే మన హెయిర్ లైన్ రిసీడ్ అవుతుందో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది వాళ్ళలో చూస్తాము. ఇంకా అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు, అంటే దీని ఇదేంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. మామూలుగా మెడ నల్లగా అవ్వటము, వెయిట్ పెరగడంతో పాటు మెడ కూడా నల్లగా అవ్వడము, పిగ్మెంటేషన్, అంతేకాకుండా ఫోర్ హెడ్ మీద కూడా పిగ్మెంటేషన్ రావడము, ఇంకోటి బ్రెస్ట్ కింద పిగ్మెంటేషన్ రావడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. ఇంకా ఏంటంటే వీళ్ళకి అసోసియేటెడ్ హైపోథైరాయిడిజం కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. వీళ్ళల్లో ఏంటి అంటే ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అండి, దిస్ విల్ లీడ్ టు ఇట్ ఈస్ అగైన్ అసోసియేటెడ్ విత్ సో మెనీ కోమార్బిడిటీస్. లైక్ అందులో వాళ్ళ కామన్గా చూసేది మనం డయాబెటీస్ చూస్తాము, హైపోథైరాయిడిజం చూస్తాము, ఈ స్థూలకాయంతో ఇంకా వచ్చే కాన్సిక్వెన్సెస్ లైక్ బీపీ కూడా చూస్తాము కొందరిలో. ఇంకా అన్కంట్రోల్డ్గా కనుక ఉంటే ఇన్ మార్బిడ్ ఒబీస్ పేషెంట్స్ మనం హార్ట్ ఇష్యూస్ చూస్తాము. ఇంకా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లైక్ 45 to 50 వాళ్ళలో కనుక పీసీఓడి కొన్ని ఇయర్స్ నుంచి అన్ట్రీటెడ్ కనుక ఉంటే వాళ్ళలో క్యాన్సర్స్ చూస్తాము, ఎస్పెషల్లీ యూట్రైన్ క్యాన్సర్స్ చూస్తాము. ఇంకోటి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 35 ఇయర్స్ వాళ్ళలోపు ఇన్ఫర్టిలిటీ చాలా కామన్గా చూస్తామన్నమాట.